డాక్టర్ గారు అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ కణాలు ఎలా వస్తాయి? క్యాన్సర్ అనేది ఒక టర్మ్ అండి, అది గ్రీక్ లాంగ్వేజ్ నుంచి ఒరిజినల్ గా తీసుకున్నారు. మన జోడియాక్ సైన్ క్యాన్సర్ అంటాం కదా, సో ఇట్ ఇస్ లిటరల్ మీనింగ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే క్రాబ్ పీత అంటాం కదా. సో అది ఎన్నో సంవత్సరాల కిందట క్యాన్సర్ వచ్చినప్పుడు ట్యూమర్ అనేది క్రాబ్ లాగా, అంటే ఒక గడ్డలాగా ఉండి దానికి ప్రొజెక్షన్స్ లాగా ఉండి క్యాన్సర్కి అది క్రాబ్కి అయితే ఎన్ని కాళ్ళు ఇలా ఉంటాయో అలా ఉండేదన్నమాట. సో అందుకని దాన్ని ఏం జబ్బో తెలియక క్రాబ్ అని చెప్పి, అంటే క్యాన్సర్ అని గ్రీక్లో పేరు పెట్టారనమాట. సో దాని తర్వాత ఇప్పుడు మెడిసిన్ అంతా అడ్వాన్స్ అయింది, మనకి అది ఎందుకు వస్తుంది ఏమిటనేది ఇప్పుడు మనకి బెటర్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనకి తెలుసు. సో క్యాన్సర్ అంటే ఏంటంటే అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అంటాం. అంటే మీరు కణాలు అన్నారు కదా, కణాలు అంటే ఇప్పుడు మన బాడీ, హ్యూమన్ బాడీ ఏంటంటే ద బేసిక్ యూనిట్ మనం ఏమంటామంటే సెల్, కణాలు. సో ఆ సెల్ అనేది ఏంటంటే ఇప్పుడు లంగ్ అంటే లంగ్ సెల్, లివర్ అంటే లివర్ సెల్, అట్లా ప్రతి ఆర్గన్కి కూడా ప్రతి ఇంక్లూడింగ్ స్కిన్, స్కిన్కి స్కిన్ సెల్, అవి నార్మల్ సెల్స్ అనమాట. కణాలు మామూలుగా మన బాడీ చెప్పినట్టు వింటాయి అనమాట, అవి క్యాన్సర్ మామూలు కణాలు. సో దాని నుంచి ఒక సెల్ ఏదైనా అబ్నార్మల్గా, అంటే ఉండాల్సిన దానికన్నా డిఫరెంట్గా ఉన్నప్పుడు క్యాన్సర్ వస్తుంది. సో దాన్ని క్యాన్సర్ కణం అంటాం. అంటే ఒక సెల్తో, ఒక కణంతో మొదలై అది పెరుగుతూ పెరుగుతూ పోయి పాత రోజుల్లో అన్నట్టుగా క్రాబ్ లాగా అట్లా విస్తరించి దాని తర్వాత రక్తంలో పాకిపోయి బాడీ అంతా పాకిపోయి కూడా చాలా ప్రమాదకరమైన జబ్బు అనమాట. సో అది ఎలా వస్తుంది అంటే దానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయండి. క్యాన్సర్ ఎందుకు మామూలు సెల్, సపోజ్ లంగ్ క్యాన్సర్ అనుకుందాం లేదంటే రొమ్ము క్యాన్సర్ అనుకుందాం, ఎందుకు ఒక సెల్, నార్మల్గా ఉన్న సెల్ క్యాన్సర్ సెల్ అవుతుంది అంటే దాన్ని ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. సపోజ్ మనము రొమ్ము క్యాన్సర్ అనుకుందాం, క్యాన్సర్లో అది వయసుతో రిలేటెడ్ ఓకే. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ ఎక్కువ రకాల, ఎన్ని రకాలైన క్యాన్సర్స్ తీసుకుంటే మనం ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి డాక్టర్? మన బాడీలో ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయో అన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మన బాడీలో ఇప్పుడు బ్రెయిన్ ఉంటుంది, బ్రెయిన్ ట్యూమర్ అంటాము, ఐస్ కానీ, నోస్ కానీ, మన థ్రోట్ కానీ, బ్రెస్ట్ కానీ, లంగ్స్ కానీ, ఎన్ని ఉన్నాయో అన్ని ఆర్గన్స్ ఉన్నాయి. ప్రతి ఆర్గన్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ఏంటంటే కెమికల్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, మనం యూజ్ చేసే డైట్లో డిఫరెన్స్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనము ఉండే దాంట్లో లైక్ ఎక్సర్సైజ్ వ్యాయామం తగ్గిపోవటం కానీ, డైట్లో ఫ్యాట్ పెరగడం కానీ, ఒబెసిటీ స్థూలకాయం వల్ల కానీ. సో ఒక్కో క్యాన్సర్కి ఒక్కో కారణం ఉంటుంది. బట్ ఇన్ జనరలైజ్ చేసి చెప్పాలంటే బయట ఎన్వైరన్మెంటల్ కాజెస్, మన ఇంటర్నల్ బాడీలో చేంజెస్, ప్లస్ జెనెటిక్గా అంటే జన్యు పరంగా కూడా అది రేర్ అనుకోండి చేంజెస్ వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు దానివల్ల క్యాన్సర్ వస్తుంది. ఓకే,